మనం కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా మత్తయి సువార్త 19వ అధ్యాయం చదువుకుందాము. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యోర్దాను అద్దరిన ఉన్న యూదయ ప్రాంతంలోకి వచ్చాను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచాను. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడట న్యాయమా అని అడగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించననియో, ఇందునిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనను వారిద్దరిని ఏక శరీరంగా ఉందరని చెప్పిననియో, మీరు చదవలేదా? కాబట్టి వారి కను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు. కనుక దేవుడు చితపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పినందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యం బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను, కానీ ఆది నుండి అలాగు జరగలేదు. మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడు మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేయుచున్నాడనియో, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడనియో మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఆయన, శిష్యులు భార్య భర్తలకుండు సంబంధం ఇటుదైతే పెళ్లి చేసుకుంట యుక్తం కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులనుగా చేసుకున్న నపుంసకులను కలరు. ఈ మాటలు అంగీకరింపగలవాడు అంగీకరించునుగా అని వారితో చెప్పాను. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియుడే, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడు, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావో, మంచివాడు ఒక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడలా ఆజ్ఞలం గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, విచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలని పొరుగువానిని ప్రేమింపవలను అనున్నవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇక నాకు కొదవయ్యేమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడబగుటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఉంటే దూరుట సులభమని మీతో చెబుతున్నాను. నేను శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించి తిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనను. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. ఇంతటితో ఇదనం కొరకన్న తెలుగు బైబిల్ పాఠము సరే.